राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलोनी तेलंगाण सांघिक संक्षेम गुरुकुल बालुल पाठशाल कलाशालकु चेंदिन विद्यार्थुलकु मेटीरियल्स अंदिंचारु। संदर्भंगा पलुवुरु प्रजा प्रतिनिधुलु हाजरै विद्यार्थुलकु स्कूल ब्याग టై బెల్ట్ బెడ్స్ లను పంపిణీ చేశారు। రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి విద్యార్థికి లక్ష పైచెల్కు ఖర్చు చేస్తుందని జెడ్పిటిసి గుండం నర్సయ్య అన్నారు। గత ప్రభుత్వాలు రెసిడెన్షియల్ పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు। గతంలో 100 గురుకులాలు ఉండేవని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 1000 గురుకులాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు దక్కిందని చెప్పారు। విద్యార్థులకు న్యాయమైన భోజనంతో పాటు అన్ని వసతులతో కూడిన న్యాయమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు జెడ్పిటిసి గుండం నరసయ్య రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి సేల్స్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మాజీ సేల్స్ డైరెక్టర్ విజయరామారావు ప్రజా ప్రతినిధులు కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ వసతులు ఇవ్వని చెప్పేసి మీకోసమే కదా చెప్పిర్రు। ఆ వసతులన్నీ కూడా పెద్దలుగా ఈ వేదికమున్న అందరం కూడా మీకోసం చేయడానికి ఉన్నాం। మాకు మంత్రి గారు ఉన్నారు, ఏదంటే అది చేయడానికి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకు చెప్తా ఉన్నాం। మీరు మంచి చదువులు చదివి ఉపాధ్యాయులకు మండలానికి తల్లిదండ్రులకు పేరు దేయించా చెప్పియాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మిగిలి చేయాల్సింది ఏముందంటే కేవలం పిల్లలు మంచిగా చదువుకోవడం మంచిగా చదువుకొని పైకి పోవడానికి తప్ప వేరే ఏం లేదు। ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా కలిసికట్టుగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాం। ఇంకా కొత్త బిల్డింగ్ కూడా అవి అన్ని కూడా రావడం జరిగింది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలవాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 100 కూడా ఇట్లాంటి ఇంటిగ్రే ఇంటి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు కానీ హాస్టల్ కానీ లేవు, స్కూళ్ళు లేవు విత్ రెసిడెన్షియల్ 100 లోపటినే ఉండే। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 1000కి చేరింది ఇప్పుడు ఆ సంఖ్య। మీ ఉపాధ్యాయుల మాటలు మంచి వినాలి, వాళ్ళు చక్కగా ప్రమాణంగా ఇంగ్లీష్ అని చెప్తున్నారు మీకు।